శుక్లా అంబరధరం ఉష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విజ్ఞ ఓం శ్రీ కృభ్యో నమః రామ్ కృష్ణిఖాన్ యాస్ట్రోన్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు ముఖ్యంగా ఈ వీడియోలో అవతార పురుషులు అవతార పురుషులు అంటే ఎవరండి వారు ఏ తేదీలలో జన్మిస్తారు అంటే వీరు ఒక విధంగా చెప్పాలంటే నేను చెప్పినట్టుగా కారణ జన్మలండి వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే ఏదో ఒక కారణంతోనే జన్మించటం సమాజంలో వీరు పుట్టినప్పుడు వాళ్ళు పెరిగి ప్రయోజకులు అయినప్పుడు ఒక వంద మందిని కానీ వెయ్యి మందిని కానీ కుదిరితే లక్ష మందికి కానీ ఉపాధి లభించే విధంగా చేస్తారు సమాజం ఏంటంటే వీరి చుట్టూ తిరుగుతూ ఉంటుందండి వైఫై లాగా కనెక్ట్ అవుతారు మీకు టెస్లా కార్ ఐడియా ఉంది కదండి టెస్లా కార్ ఈ మధ్య బ్యాటరీతోనే వచ్చేసింది టెస్లా కార్ అని చెప్పేసి ప్రపంచంలో మన మొత్తం టోటల్గా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మాస్క్ అమెజాన్ కంటే పెద్దవాడండి అంటే బాగా ధన సంపాదన గల వ్యక్తి అతను చేసే వృత్తి ఏంటి చంద్రుని పైకి రాకెట్లు పంపడం వాటికి సంబంధించింది ఉపగ్రహాలు శాటిలైట్లు పంపడం ఇతని కంట్రోల్లోనే ఉంటుంది అంటే ఇతను తయారు చేసిన వాటిలోనే ఎక్కువగా అంటే ఎక్కువ వేల వేల కోట్లు లక్షల ట్రిలియన్ మిలియన్ల కోట్లు కూడా అతను ప్రయోగిస్తాడు అయితే ఇతను చేసిన టెక్నాలజీ ఏంటంటే ఇదివరకు రాకెట్లు కానీ శాటిలైట్లను పంపితే మళ్ళీ తిరిగి రావడానికి అది స్మాష్ అయిపోయేది కానీ ఇప్పుడు ఏంటంటే అది అక్కడ దించేసి సేఫ్గా ల్యాండ్ అవుతున్నాయి దానికి కారణం ఏంటంటే ఎలాన్ మాస్క్ నాకు పెద్దగా తెలియదండి దాని గురించి నాకు అనుభవం అనేది కొంచెమే ఉంది అదే నా శాస్త్రంలో అడగండి మీరు ఏ ఏ క్వశ్చన్ అడిగినా నేను సమాధానం చెప్తాను ఒక వ్యక్తి డేట్ ఆఫ్ బర్త్ ఒక రాశి లగ్న ఒక కాంబినేషన్ చూస్తే నేను మొత్తం ఎవ్రీథింగ్ చెప్పేస్తాను ఈతనికి సమస్య ఉంటుంది ఇప్పుడు బాగుపడతాడు ఇప్పుడు ఇట్లా అవుతాడని చెప్పేసి దాని గురించి నాకు తెలియదు కానీ కొంత చూశాను చదివాను బుక్స్లో చదివాను న్యూస్లో విన్నాను ఎలాన్ మాస్కర్ అనే అతను అతను ఒక ఒక విషయంలో ఏం చేశాడంటే ఈ బిట్కాయిన్తో ముడిపెట్టాడు బిట్కాయిన్తో ముడిపెట్టి ఒకసారి ఏం చేశాడంటే షేర్స్ అంటే బిట్కాయిన్లో ఉన్నటువంటి షేర్స్ అంటే ఉన్నటువన్నీ నేను టెస్లా అంటే తయారు చేసేటువంటి కారు ఈ బిట్కాయిన్ నేను ఆమోదించానని ఒక్క మాట ట్విట్టర్లో ట్వీట్ చేశాడండి ఇమీడియట్గా ఒక నెల రోజు నెల పదిహేను రోజుల నుండి ఇమీడియట్గా టక 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 మొత్తం మార్కెట్లు అన్ని కుదేలు ఉన్నాయి ఎంత పడిపోయా అంటే మార్కెట్స్ అది ఈ బిట్కాయిన్ వీటికి సంబంధించిన క్రిప్టో కరెన్సీ కాయిన్స్ మొత్తం మొత్తం ఒక చెట్టుకి రేగుపళ్ళు ఎలా ఊపితే ఎలా పడతాయో టక 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 అన్నీ పడిపోయాయి టోటల్గా దానిలో నుంచి బయటకు వచ్చేసారండి అతను ఒక ట్వీట్ చేసిన మొన్న ఒక అతను ఫుట్బాల్ ప్లేయరు కోకో కోలా కంపెనీ దాన్ని తీసేసి కింద పెట్టేసి వాటర్ బాటిల్ పెట్టుకున్నందుకు ఆ కోలా కంపెనీకి ఎన్ని వేల కోట్ల నష్టం వచ్చిందట మరి దాంట్లో ఏముంటుందో ఏమో నాకు తెలియదు కానీ అంటే ఒక వ్యక్తి ఒక ట్వీట్ చేస్తే అన్ని కోట్ల లాభాలు అన్ని కోట్ల నష్టాలు కూడా జరుగుతాయి మొత్తం మార్కెట్ మొత్తం కూడా వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది మరి అలాంటి ప్రపంచ కుబేరుడండి ఎలాన్ మాస్క్ ఒక ట్వీట్ చేయడంతోనే అంత రేంజ్కి ఇప్పుడు అతను ఒక డాజ్ కాయిన్ మీద ఇన్వెస్ట్ చేశానని ఒక్క ట్వీట్ చేశారండి అది పది బైసులు పదిహేను పైసలు ఇరవై పైసలు ఉన్నటు కాయను ఈరోజు అరవై డెబ్బై రూపాయలు ఉంది ఇంకా మరి ఆలోచించండి ఎలా ఉందో సో వీళ్ళంతా కూడా ఏంటంటే అవతార పురుషులు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు ఇప్పుడు తనకు కావాలనుకుంటే ఏది కావాలనుకుంటే అది సాధించుకుంటారండి వాళ్ళు వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఇప్పుడు మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాలలో రెండు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇద్దరు సీఎంలుగా ఉన్నారు వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే వాళ్ళు ఏదైనా కావాలనుకుంటే ఎంత తొందరగా చేసుకుంటారండి వాళ్ళ పనులు ఇప్పుడు ఒక స్థలం రిజిస్ట్రేషన్ కావాలి అంటే వాళ్ళకి ఎంత పని అండి ఒక స్థలము ఒక ఇల్లు కట్టుకుంటున్నామంటున్నారు దానికి పర్మిషన్ కావాలంటే వాళ్ళకి ఎంతసే ఎంతసేపు పని అండి ఒక కరెంటు సమకూర్చుకోవాలంటే ఎంతసేపానండి వాళ్ళకి అందరికీ అలా ఉండదు ఇప్పుడు మీరు ట్రై మీరు ట్రై చేయండి ఆఫీసులో చుట్టూ తిరగడమేమి పని ఇంకా అది కాదు టైం పడుతుంది చాలా టైం తీసుకుంటుంది అంటే వాళ్ళు చేస్తున్న తొందరగా అవుతుంది మనం చేస్తున్న లేట్ అవుతుంది అనే ఆలోచన అంటే వాళ్ళేనండి వాళ్ళే ఒక విధంగా చెప్పాలంటే అవతార పురుషులు ముఖ్యంగా సీఎం చంద్రశేఖరరావు గారు నేను ఆ టైంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేస్తాడని నేను చెప్పానండి నా వీడియోస్ కూడా చూడండి అతనికి పవర్ ఉంది వస్తుంది ఆ మూమెంట్ ఉంది తన పుట్టిన తేదీని క్యాలిక్యులేషన్ చేశాను ఎనిమిదో సిరీస్లో పుట్టాడు చాలా ఎక్సలెంట్ అండి అతను సీఎం కేసీఆర్ గారు వయసు ఎప్పుడైనా అతని మీద మనం నెగిటివ్గా ఉన్నా అతను ఏదైనా ప్రసంగం చేసినప్పుడు ఒక పది నిమిషాలు అతని స్పీచ్ కనుక వింటే ఆయన మాటలకు మంత్రముగ్ధులు అవుతారు చాలామంది అదే అండి తన తనకు ఉన్నటువంటి పవర్ అది ఆ పుట్టిన నంబర్ అది ఆ నంబర్ ఏంటంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తేదీలలో అతను పదిహేడో తారీఖు పుట్టారు నరేంద్ర మోదీజీ పదిహేడు నరేంద్ర మోదీజీ ఎలా మాట్లాడతారంటే ఒక ఒక రేంజ్లాగా ఒక బాణం వదిలిపెట్టినట్టుగా ఉంటుంది నిదానంగా దాన్ని వెనక్కి వెనక్కి అనుకుంటూ ఒక మాట పర్ఫెక్ట్గా వేస్తారు ఒక 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 కర్ర దుంగను ఒక గొడ్డలతో ఒక వేటు వేస్తే ఎలాగ పడుతుందో అలాగ ఒక మాటను కూడా అలా వేస్తాడు అంటే వీళ్ళంతా అవతార పురుషులు అని కూడా చెప్పవచ్చు కానీ వాళ్ళకు కూడా ఒక టైం వచ్చినప్పుడు డౌన్ఫాల్ కాక తప్పదండి దాన్ని నిలబెట్టుకోవాలి మరి నిలబెట్టుకోవాలంటే ఏంటంటే మన పేరును సరైన సంఖ్యాపనంలోకి మార్చుకోవాలి అలా మార్చుకున్నారనుకోండి ఇంకా మీకు జీవితకాలం కూడా అసలు ఎదురు ఉండదండి తిరుగు ఉండదండి నేను అదే చెప్తున్నాను నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి దానిక చూడాలి నేను చెప్పేది వన్ వందకు వంద అక్షర సత్యాలే మాట్లాడేటివి నేను చెప్తే మీరు దాన్ని విశ్వసించి మీరు దాని ప్రకారం ఫాలో అయితే మీరు బాగుపడతారు చెప్పింది కాదు కూడదని పక్కన పెడితే అది మీ ఇష్టం అది నేను ఒకటేనండి మీరు మంచిగా ఉండాలి మీరు బాగుపడాలని అని కోరుకునే అందరి అమ్మా నాన్న తర్వాత నేనే అనుకుంటా అంటే నేను మంచి కోరే వ్యక్తిని మీకు తల్లిదండ్రులు అండి తల్లిదండ్రులు పిల్లలు బాగు కోరుతారు ఆ తర్వాత నెక్స్ట్ స్థానం నేనే తీసుకుంటాను నా దగ్గరకు వచ్చిన క్లయింట్లని మీరు బాగుండే చాలు అని కోరుకునే వ్యక్తిని కాబట్టి నా ఆశిస్సులు అనేది మీకు ఎప్పటికి కలిగి ఉండాలి మీరు అంతా బాగుపడాలి ఉన్నతంగా ఎదగాలి ఉన్నతంగా జీవించాలి పది మందికి సహాయ సహకారాలు చేయాలి సంఘంలో మంచి పేరు తెచ్చుకోవాలి అన్నీ ఉండాలండి మీకు తర్వాత ఈ అవతార పురుషుడు అంటే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో తేదీలలో పుట్టినవారు చంద్రునికి సంబంధించిన సంఖ్య ఈ చంద్రునికి సంబంధించిన సంఖ్యలో ఎవరు పుట్టినా కూడా చాలా చాలా అదృష్టవంతులు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఈ తేదీలలో పుట్టినవారు కూడా అవతారం అంటే వీళ్ళకి ఏంటంటే మరి మేము ఈ తేదీలలో పుట్టిన మాకు ఎందుకు అదృష్టం కలగట్లేదు అంటారు అదృష్టం కలగాలంటే ఏం చేయాలని కూడా నేను చెప్తానండి ఆరు పదిహేను ఇరవై నాలుగు ఇది శుక్రునికి సంబంధించిన సంఖ్యలు వీరు కూడా అవతార పురుషులే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఇవి శనికి సంబంధించిన సంఖ్య రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఆరు పదిహేను ఇరవై నాలుగు ఆ తర్వాత ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ తేదీలలో కనుక మీరు జన్మించినట్టయితే మీరు మట్టిని ముట్టినా కూడా బంగారమే పవర్స్ అనేది కూడా జనరేట్ అవుతాయి మీరు ఏ ప్రయత్నం చేసినా దాంట్లో మీరే ముందుంటారు ఒక ఆవిడ పాపం దుబాయ్ నుండో కాల్ చేసింది సార్ నాకు బిట్కాయిన్ సారీ ఇదేంటి బిగ్ టికెట్ తీసుకుంటున్నాను సార్ నేను ఏ నెలలో తీసుకోవాలని నన్ను ఫోన్ చేసి అడిగింది నేను తనకి ఒక మంత్ చెప్పాను ఆ మంత్లో తీసుకోమా అదృష్టం అనేది దగ్గరగా టచ్ ఆడుతూ ఉంటుంది ఖచ్చితంగా నీ అదృష్టం నూటికి నూరు శాతం బాగుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ వస్తుంది అది నీకే సొంతమవుతుంది ఆ తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పమని చెప్పాను చెప్పను ఎప్పుడు ఎలా అదృష్టవంతులు అవుతారో తెలియదు ఎవరు రాత్రికి రాత్రిగా కోడిశ్వరులు అయ్యారు కూడా తెలియదు మన చేతిలో ఏముండదండి ఆ భగవంతుడి చేతిలో ఉంటుంది మనం ఆ భగవంతుడి చేతిలో ఉన్నప్పుడు మనం మన పేరుని సరైన సంఖ్యాబరణలోకి తీసుకొని మనం పాజిటివ్గా ఉన్నట్టయితే ప్రతిదీ మనకు డెవలప్మెంట్ని ఇస్తుంది దాన్ని మించింది ఇంకేముండదండి కాబట్టి ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదో తేదీల నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఆరు పదిహేను ఇరవై నాలుగు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తేదీలలో మీరు జన్మించినట్టయితే మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్పు చేసుకోవాలి అలా మార్పు చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది మీ బర్త్ నెంబరు మీ డెస్టి నెంబరు మీ రాశి నక్షత్ర లగ్నము రాశి నక్షత్ర లగ్నానికి సరిపోయే విధంగా కనుక మన పేరును మనం డిజైన్ చేసుకోగలుగుతాం గత జన్మలో ఈ జన్మలో ఉన్నటువంటి కర్మలు ఏమైనా ఉంటే ఆ కర్మలు తొలగించుకోవడానికి నేను చిన్న చిన్న రెమెడీస్ కొన్ని కొన్ని చిన్న చిన్నవి చెప్తాను దాన్ని ఫాలో అయితే సరిపోతుంది అలా ఫాలో అయితే ఇంకా ఇంకా మీకు తిరుగుండదండి నేను ఒకటే అనుకుంటాను ఎప్పుడైతే మీకు మంచి రోజులు వస్తాయి ఎప్పుడైతే మీరు అదృష్టవంతులు అవుతారో మీరు నా తప్పకుండా కలుస్తారని కూడా నేను అనుకుంటున్నాను కాబట్టి మీ పేరుని ఒకసారి జాతక పరంగా మొత్తం కూడా పరిశీలన చేసి మీ అంతరేఖలు ఏం చెప్తున్నాయి మీ పేరులో సంఖ్యాబలం ఏ విధంగా ఉంది ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసుకుంటే తప్పకుండా మీకు మంచిగా జరుగుతుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖినో భవంతో